తో పూరి గుడిస దగ్ధమై అందులో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదగా మారిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న ఎస్ఎంఆర్ అండ్ సన్ సొసైటీ అధ్యక్షులు జబిల్ తన మిత్రులతో కలిసి సైదుల కుటుంబాన్ని కలిసి పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను మరియు కుటుంబ సభ్యులకు బట్టలను అందించారు. సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా మాట్లాడుతూ సైదుల కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరమని, ఇలాంటి దీన పరిస్థితులు ఉన్న కుటుంబానికి తమ వంతు సహాయం అందిస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ స్పందించి మానవ దృక్పథంతో ఈ కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ వాలీ, సొసైటీ సభ్యులు షేక్ అబ్దుల్ అహ్మద్, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.